నగరంలో కొత్త సంస్కృతి అనేది వచ్చింది ఇప్పుడు రేట్లు పెరిగిపోయిన మలాని ప్రభుత్వ స్థలాలలో కొంచెం మొక్కలు వేసుకున్నా అప్పటికి కూడా వాళ్ళకి కూడా కాంపెన్సేషన్ ఇచ్చే కొత్త సంస్కృతి ఎప్పుడైతే మొదలైందో భూకబ్జాలు ఈజీగా జరుగుతాయి వెళ్ళి బ్యాంకుల్ని దోచుకునే బదులు భూకబ్జా అనేది సింపుల్ అయిపోయింది ఇది ఒక లీగలైజ్డ్ సిస్టం అయిపోయింది భూకబ్జా మీరు బ్యాంక్ ని ఎల్లి దోచుకుంటే దొంగలు పోలీస్ వారు దొంగల వెనకల ఉండి వాళ్ళు జైలు శిక్ష వేసి నానా బాధలు పడతారు ఇది భూకబ్జా అనేది చాలా సింపుల్ ఎవరికి అంగబలం ఉందో పొలిటికల్ సపోర్ట్ ఉందో వాళ్ళు వెళ్ళి భూకబ్జా చేస్తున్నారు ఊరికి వెళ్ళి ఆక్యుపై చేస్తున్నారు అరే మామూలు సామాన్య మానవుడు సంగతి పక్కన పెట్టండి నాదే నా భూమి కబ్జా చేశారు ఒక 10 రోజుల క్రితం మాది 35 సెంట్లు గంభీరంలో వచ్చి కబ్జా చేశారు సరే పోలీస్ యంత్రాంగము స్పందించి వెంటనే దాని మీద చర్య తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు కొత్త సంస్కృతి అనేది విశాఖపట్నంకి వస్తుంది ఆల్రెడీ వచ్చేసింది కూడా దాన్ని మనము ప్రభుత్వము పోలీస్ యంత్రాంగానికి ఎక్కువ అధికారాలు ఇవ్వాలి జనరల్ గా ఏమవుతుందంటే ఎప్పుడైతే భూకబ్జాకి పాల్పడటం జరిగిందో వాళ్ళు వెంటనే పోలీస్ వారి దగ్గరికి మనం వెళ్తాం ఎవరైతే న్యాయబద్ధంగా వాళ్ళ ల్యాండ్స్ లో ఉన్నారు పోలీస్ వారు ఏమంటారు ఇది సివిల్ కేసు మీరు కోర్టుకు వెళ్ళండి అంటారు వారు నీట్గా సమాధానం చెప్తారు మనం ఏం చేస్తాము కోర్టుకు వెళ్ళే ముందు ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం ఎంఆర్ఓ ఏమంటే ఇది మీరు కోర్టులో తెలుసుకోవాలని చెప్తారు సో దాంతో సామాన్యుడు ఇంకా కోర్టుల చుట్టూ తిరగటము జెన్యున్ పీపుల్ ఏమో విపరీతమైన బాధలు పడటము మానసిక క్షోభకు గురయ్యి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది విశాఖపట్నం ఇది ఇంకా మొదలైంది ఇప్పుడే స్టార్ట్ అయింది స్పెషల్ స్టేటస్ మనకి రావాలనేది ప్రతి ఒక్కరి కోరిక మనకి స్పెషల్ స్టేటస్ వస్తే బాగుంటుందా అడ్వాంటేజ్ దేనికి ఎక్కువ వస్తుంది లేకపోతే స్పెషల్ ప్యాకేజ్ ఉంటే అడ్వాంటేజ్ వస్తుందా అనేది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము తీసుకోవాల్సిన నిర్ణయం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి విషయంలోని స్పందిస్తూ కావాల్సిన అవసరాలు కేంద్ర ప్రభుత్వం తీరుస్తుంది ప్రాబ్లం ఏంటంటే జగన్ గారికి ఏదో ఒకటి ఉండాలి కదా పబ్లిక్లో వెళ్ళటానికి ఏదో లేకుండా ఎట్లాగా ఇప్పుడు జగన్ గారి ప్లేస్లో నేనున్నా అదే చేస్తాను నేనున్నా అదే చేస్తాను అది అది పొలిటికల్ వ్యవహారం లేకపోతే ఇప్పుడు జగన్ గారికి ఇష్యూ ఏముంది ఏదో స్పెషల్ స్టేటస్ మీద ఒక గొడవ చేయాలి లేకపోతే భోగాపురం ల్యాండ్స్ మీద ఒక గొడవ చేయాలి లేకపోతే కనుమరుగైపోతారు కదా ఇప్పుడు మీరు గొడవ చేయకపోతే మీరు టీవీలో అందరూ వచ్చి ప్రెస్ పబ్లిసిటీ ఎట్లా అవుతుంది చెప్పండి ఖాళీగా కూర్చుంటే ఎవరన్నా వస్తారా సో ఖాళీగా కూర్చోకుండా ఆయన చేయవలసిన రాజకీయ పరంగా ఆయన చేయవలసిన పని ఆయన చేస్తున్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి తరలించడం అనేది అంత మంచి డిసిషన్ కాదు వెరీ క్లియర్ ఎందుకంటే మనకి ఇదే ఎయిర్పోర్ట్ మనకి 15 ఇయర్స్ వరకు సరిపడే అవసరాలని తీర్చేదానికి పూర్తి అవకాశం ఉంది ఇప్పుడు నేవీ దగ్గర ఉన్నప్పటికీ కూడా వాళ్ళేమీ నైట్ ఆపరేషన్స్ మీరు చేయొద్దు అని ఏమి చెప్పటం లేదే లేకపోతే మీ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఎక్కువ వస్తున్నాయి అందుకని మేము రిస్ట్రిక్ట్ చేయండి అని ఏమి చెప్పటం లేదే నేవీ హ్యాస్ గివెన్ ఫుల్ ఫ్రీడమ్ ఫర్ ద ఎయిర్పోర్ట్ టు ఆపరేట్ 24/7 × 365 డేస్ 24 అవర్స్ సో ఇక్కడ ఆపరేషన్స్కి ఏ విధమైన ఇబ్బంది లేదు